హే, ప్రదర్శనకు స్వాగతం. తాజా అభివృద్ధిలో ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం ఒక ముఖ్యమైన ప్రశ్నను ప్రేరేపించింది. శిలాద్రవం మరియు లావా మధ్య తేడా ఏమిటి? శిలాద్రవం అనేది భూమి యొక్క ఉపరితలం క్రింద కనిపించే కరిగిన శిల. శిలాద్రవం ఉపరితలం పైకి లేచినప్పుడు అది లావాగా మారుతుంది. కాబట్టి లావా అనేది అగ్నిపర్వతం నుండి వెలువడిన కరిగిన శిల. శిలాద్రవం మరియు లావా మధ్య వ్యత్యాసం ప్రధానంగా వాటి స్థానం కారణంగా ఉంటుంది. మాగ్మా భూమి యొక్క ఉపరితలం క్రింద కనుగొనబడింది, లావా ఉపరితలంపై కనుగొనబడింది. అదనంగా, శిలాద్రవం సాధారణంగా లావా కంటే వేడిగా ఉంటుంది మరియు ఇది ఎక్కువ వాయువులను కలిగి ఉంటుంది. రువాంగ్ అగ్నిపర్వతం పేలడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆందోళనకు గురయ్యారు. సునామీ హెచ్చరిక జారీ చేయబడింది మరియు ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించబడింది. అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రమాదకరమైనవి కావచ్చు, కాని అవి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అగ్నిపర్వత బూడిద మట్టిని సారవంతం చేయడానికి సహాయపడుతుంది మరియు లావా కొత్త భూమిని సృష్టించగలదు. అయితే అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా నష్టం మరియు ప్రాణనష్టం కలిగించవచ్చు. అగ్నిపర్వత విస్ఫోటనాల ప్రమాదాల గురించి తెలుసుకోవడం మరియు సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు అగ్నిపర్వత విస్ఫోటనాలకు గురయ్యే ప్రాంతంలో నివసిస్తుంటే తరలింపు ప్రణాళికను కలిగి ఉండటం ముఖ్యం.